Hello and welcome. You're watching a chat with the team Romeo. Na peru Adonica Rodriguez and Manto Patu Iroju. We have the team of Romeo. The one and only, the very talented Puri Jagannath sir. Inka mana director, Romeo director, Mr. Gopi Ganesh Garu. And the very talented actor, Sai Ram Shankar Garu. Welcome, everybody. Now, obviously, nen heroine anamata ee Romeo film lo nen kuda anchor chestunanu. So, double bonanza meekosam. So, enjoy cheyandi. All right, first and foremost, question to mana first time director Gopi Ganesh Garu. Cheppandi, ee avakasham ela dorukindi? Ante lucky ani cheppalante, Puri sir, ante ippudu Romeo పూరి రాసిన ప్రేమ కథలాగా పూరి చేసిన గోపి గణేష్ అని చెప్పాలనమాట అలా వచ్చింది కాదు ఫస్ట్ ఆపర్చునిటీ నీకు ఎలా వచ్చింది నో బట్ యూఆర్ ద మెయిన్ మెయిన్ గెస్ట్ ఇన్ దిస్ థింగ్ ఇట్స్ నాట్ అబౌట్ మీ పూరి సార్ బట్ నౌ ఐ హావ్ టు ఆస్క్ యూ పూరి రాసిన ప్రేమ కథ నేను ఈ ఫిల్మ్లో యాక్టింగ్ చేశాను ఐ టోటలీ లవ్ ద స్క్రిప్ట్ వాట్ ఇన్స్పైర్డ్ యూ టు రైట్ దిస్ ఐ వెంట్ టు వెరోనా వెరోనా అనే ప్లేస్ ఇన్స్పైర్ చేస్తుంది రూమియో జూలియట్లు కలిసిన ప్లేస్ అని సో ఆ ప్లేస్ చూసి ఏదైనా దీని చుట్టూ ఏదైనా కథ రాస్తే బాగుంటుంది అని అనిపించి రాసినది స్టోరీ అది రాయగానే వీళ్ళ ఇద్దరికి చెప్తే ఇద్దరికి నచ్చింది సో తీద్దామని అలా స్టార్ట్ అయింది ఒక చిన్న బ్యాక్ ప్యాక్ క్రెడిట్ కార్డ్స్ dollars and jump hey aaja aaja rikul chaachi dikul chuchi badda love stories ante ishtama basically naku love ante ishtam vaare gaga daraga saage purugula parugula reegi potu utte dilbe bilkul khalbal hal naku nuvu kavalanipistundi please help me aa sai garu meer cheppandi what did you like about the story first anne line chepparu ante kotta line ప్లస్ అంటే డెఫినెట్గా ఇప్పుడు వచ్చే సినిమాలన్నింటిలోనూ కొంచెం కొత్తగా ఉండే సినిమా లైనే కొత్తగా ఉంటుంది ప్లస్ ట్రావెల్ ఏంటంటే ఇద్దరి మధ్య హీరో హీరోయిన్ అనేసరికి అది కూడా చాలా బాగా నచ్చింది కమర్షియల్ వాల్యూస్ ఉన్నది ఒక కొత్త కథ సో చెప్పగానే నాకు నా అన్నయ్య రైటర్స్కి అందరికీ బాగా నచ్చి నెక్స్ట్ గోపి గణేష్కి కూడా బాగా నచ్చి Your main hero, the hero of the film, then character, is he inspired or based on any person you know in real life? No, nothing. యూజువల్గా నేను రాసే క్యారెక్టర్లు అలాగే ఉంటాయి ఇది నేను చెప్పలే ఒరిజినల్ అది ఒరిజినల్ గా పూరి సార్ క్యారెక్టర్ రియల్ లైఫ్ లో పూరి సార్ బాడీ లాంగ్వేజ్ ఆయన ఎక్స్ప్రెషన్ అది ఏదైతే ఉంటుందో అది యాజ్ ఇట్ ఈస్ గా క్యారెక్టర్ లో ఉంటుంది డెఫినెట్ గా అది తీసుకురావాలని చాలా ట్రై చేసాము యాక్చువల్లీ ఆయన ఎక్స్ప్రెషన్ ఆఫ్ పూరి జగన్నాథ్ రోమియో అని పెట్టాలనేది మా ఆశ ఉండే అది ధైర్యం సరిపోలేదు పూరి రాసిన ప్రేమ కథ అని పెట్టుకున్నాం అదే బాగుంది నాకు సినిమాలో బాగా ఎక్సైటింగ్ ఏదంటే టూ క్యారెక్టర్స్ ఇద్దరితో సినిమా చేయలేను సో అది ఎక్సైటింగ్ నాకు బాగా చూసి మన ఫిల్మ్ లో రోమియో ఫిల్మ్ లో హీరోయిన్ అంటే సామ్ క్యారెక్టర్ ఐ ప్లే సామ్స్ క్యారెక్టర్ ఐ హావ్ టు సే డైలాగ్ డిఫరెన్స్ బిట్వీన్ లవ్ అండ్ లస్ట్ అన్నమాట డైలాగ్ చెప్పండి అయ్యో చెప్పు హావెంట్ ప్రిపేర్డ్ టు బి ఆనెస్ట్ ఐ ఫర్గాట్ ద డైలాగ్ ఐ హావ్ టు బ్రష్ అప్ ఆన్ ఇట్ మొదలు చూడగానే
పుట్ మీ ఇన్ ద స్పాట్ అయ్యో దీనికి ఫస్ట్ స్టోరీ నెరేట్ చేసిన తర్వాత సార్ ప్రతిరోజు స్కూల్కి హై స్కూల్కి వచ్చినట్టుగానే బుక్ ఒకటి సంకల్ప పెట్టుకుని వచ్చేది అని రోజుని వచ్చి 1 మంత్ ప్రాక్టీస్ చేసింది సార్ డైలాగ్స్ అన్ని బుక్ మందేనా షూటింగ్ జరుగుతున్నప్పుడు వేరే సినిమా కూడా కమెంట్ అయిపోయింది అది కూడా ఉండొచ్చు చెప్పలేదు అదే బుక్ ఉండొచ్చు ఆ డైలాగ్స్ అన్ని ప్రాక్టీస్ చేసింది సార్ మంచిగా Yes, I had to, like, Gopi sir, chala chala, no compromise on matter. So he's your student, obviously, he's worked with you. Now, I have never worked with you, but he used to tell me, when we worked with Puri sir, no compromise. So this is exactly your product, I must say. My product? No, your product only. No compromise. Gopi Ganesh garu, asalu short lo compromise ledu, dialogue delivery lo. Of course, of course. Product so it's absolutely brilliant. Hey, aja aja rikkulu chaachi dikkulu choochi vaddam ra. Chiku chintalu lene levu enjoy cheddam ra. షూటింగ్ గురించి మీరు చెప్పండి అది యాక్చువల్లీ చాలా లిమిటెడ్ క్రూతో వెళ్ళాలని ప్రయత్నమైన ప్లాన్ చేసింది అంతనే ఇంక్లూడింగ్ హీరో హీరోయిన్ 16 మెంబర్స్ రైట్ అది మొత్తం అందరినీ ఫిల్టర్ చేసుకుంటూ స్టార్ట్ అయ్యాం చాలా టఫ్ జాబ్ మెయిన్ అక్కడికి వెళ్ళి షూట్ చేసాం ఇంకొకటి వెళ్ళిన వెంటనే సీజన్ చేంజ్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్మర్లో షూట్ చేద్దాం అనుకున్నాం అనుకోకుండా అది స్నోఫాల్ టైంలో వెళ్ళడం జరిగింది ఆ కాస్ట్యూమ్స్ అంత సింగిల్ లేయర్లో ఉన్నది అక్కడ ఒక 3-4 లేయర్స్ ఉన్న అట్మాస్ఫియర్లో షూట్ చేయవలసిన పొజిషన్కి వెళ్ళాము సాయి షూటింగ్ చేస్తున్నప్పుడు 1 or 2 degrees ఫీవర్ టచ్ చేసాడు ఈ అమ్మాయికి జ్వరం రాలేదా అలాంటి ఫీవర్లో కూడా బయటకు వచ్చి షార్ట్ చేయడం జరిగింది అయితే అమ్మాయి అప్పుడు అందరికీ స్వెటర్స్ ఉండి లేకపోతే ఇన్నర్స్ ఉండి అమ్మాయికి ఒక్కదాని అందరికి థర్మల్స్ ఉండే సార్ 2-3 లేయర్స్ వేసుకునే వాళ్ళం మైనస్ 9 లో మాత్రం హ్యాపీ చేస్తారు చాలా టార్చర్ అనుభవించింది నో డౌట్ అని కానీ అలా వేరే ఏ అమ్మాయి ఉన్నా సరే అక్కడ నుంచి ఎంట్రీ టికెట్ వేసుకుని బ్యాక్ రిటర్న్ వచ్చేసేది అంతే ఇందులో ఒక నైట్ ఎఫెక్ట్ సీన్ లో అమ్మాయి కొంచెం టెన్షన్ లో చిన్న డ్రింక్ చేసి వచ్చి కూర్చొని ఒక సీన్ ఉందండి ఆ సీన్ చాలా బాగా చేస్తుంది అంటే ఈ అమ్మాయిలు అంతా ఇంతేరా ఎదవలనే లవ్ చేస్తుంటా మంచి నీలాంటి మంచి లవ్ చేసేటప్పుడు సార్ మన వేర్ ద కెమెరా వాజ్ వి డిడ్ నో రైట్ ఎక్కడుండే వి డిడ్ నో బికాజ్ ద కెమెరా వాజ్ జస్ట్ కెప్ మూవింగ్ బికాజ్ దే వాంటెడ్ డిఫరెంట్ యాంగిల్స్ అండ్ ఆల్ ద లైట్స్ మన ఫేస్ లో ఉండే So we're sitting down and we could only listen to some people yelling from there. But okay, the camera is there. Correct? Hello, it's there. Okay, listen, you have to look over there. And then suddenly someone trip ayaru and the lights off. It was too funny that, but it was very cool. Switzerland lo shoot chesindi adi? Yep. Answer, Switzerland lo ok lake pakkane shoot chesindi. Permission unda? Permission lekunda chesaru. Without permission. Without permission, the number of shots we've done. Intiki nu nannu love chestunava ledha? అది మేము అలా వెంటనే చెప్పాం రాయ్ ఓసిని మీరు అలా తిరుగుతూ ఉండండి ఎప్పుడు మూడు వస్తే చెప్తాం లేదంటే లేదు మా అమ్మాయిలంతా ఇంతే ఏదేవాళ్ళని లవ్ చేస్తాం మీలాంటి మంచి వాళ్ళని వదిలేస్తాం వి లవ్ యూరోప్ అనేది డాక్యుమెంటరీ లాగా చాలా మంది చెప్పడం జరిగింది సార్ అక్కడ ఒక డాక్యుమెంటరీలో అక్కడ లోకల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 3 డేస్ షూట్ చేసిన తర్వాత వాళ్ళు ఒకసారి అంటే ఆఫ్లైన్ ఎడిటర్ని తీసుకెళ్ళాం కదా సార్ ఆఫ్లైన్ ఎడిటర్ కొంత ఎడిట్ చేసి వాళ్ళకి ఫుటేజ్ చూపించడం జరిగింది అని అతను ఎవరైతే పీటర్ అని ఒక అతను ఎవరైతే మేనేజర్ ఉన్నారు లోకల్ మేనేజర్ అతను చాలా ఇంప్రెస్ అయ్యాడు అనమాట ఇంతవరకు ఎవరు చూపించిన లొకేషన్స్ నేను తీసుకెళ్తానని చెప్పి అది మా చిన్న టీం అయినా సరే పర్టికులర్గా ఒక లాంగ్ అవుతుంది ఇంకో మార్నింగ్ 5 o'clock బయలుదేరాలి 4 o'clock బయలుదేరదాం మీకు ఇంతవరకు అంటే మేము ఫస్ట్ 3 డేస్ ఫుటేజ్ చూసిన తర్వాత అలాంటి లొకేషన్ తీసుకెళ్ళడం జరిగింది అనమాట అది ఒక డైలీ అందరూ అంటే 16 మంది కాబట్టి ఒక వ్యాన్లో వెళ్ళిపోవాలి ఒకటే బస్సులో వెళ్ళిపోవడం జరిగింది సార్ ఎన్ని 10 కార్లు అలాంటివి లేదు సార్ ఒకటే వెహికల్ సార్ మొత్తం అందరూ ఎవరి ఫుడ్ అది ఫుడ్ కూడా మెయిన్ ఫుడ్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అక్కడ బర్గర్లు తినేయటమా లేదంటే క్యారియర్లు పప్పు ఇటలీలో అది చేసామండి ఇటలీలో అంతా పిజ్జాలు తిన్నాం ఇటలీలో పిజ్జాలు తిన్నాం సార్ స్విట్జర్లాండ్ వచ్చేసరికి కొంచెం ఫుడ్ అది వచ్చేది మాక్సిమం 4 hours work చేసేవాళ్ళే
రోజు రోజు 10 ఓపెన్ అయ్యేది 11 కో మళ్ళీ 3 కి యా బికాజ్ ఆఫ్ ద లైట్ ఒక 11 కో ఓపెన్ అయ్యే సార్ అంతా 2:30 కి లైట్ పోయే సార్ అంత కంప్లీట్ గా అంత సన్ మెయిన్ ఇక్కడ ఓపెన్ అయ్యేది అంత 45 డిగ్రీస్ లో ఉండేదని ఇక్కడ వచ్చేది ఇలా వచ్చి ఇలా దీపేది ఉంది సార్ అంత ఉన్న 4 అవర్స్ లోనే షూటింగ్ ఫినిష్ అవ్వాలి ఎన్ని రోజులు చేశారు షూటింగ్ అక్కడ 47 డేస్ సార్ టోటల్ 47 డేస్ దట్స్ ఇట్ విత్ సాంగ్స్ మొత్తం విత్ సాంగ్స్ ఇప్పుడు మీరు అనుకున్నట్టు ఫుల్ లేట్ ఉంటే 20 డేస్ లో అయిపోయింది అయిపోయింది షెడ్యూల్ ప్రకారం అంతే అంత ప్రాక్టీస్ చేసాం మేము విత్ ద డైలాగ్ ప్రాక్టీస్ అండ్ ద సాంగ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ సో అందుకే వి కుడ్ ఫినిష్ ఆఫ్ క్విక్ ఏది మళ్ళా క్లైమాక్స్ ఫైట్స్ ఉన్నాయి దాంట్లతో కలిపి ఇంకా ఫైట్స్ సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్ సార్ అవడ పడక పడక మీ మీద మోజు పట్టాడండి కొప్పేసుకోండి ముల్లాంగో ముల్లాంగో నా మనసే నీకు చిల్లాంగో మీ తమ్ముడికి కాస్త చెప్పండి నన్ను లవ్ చేయమని చెప్తున్నాడు ఆడ ఎదవ కాబట్టి నీ వెనకాల బతిమాలతో చుట్టూ తిరుగుతున్నాడు అదే నేనైతే ఈ పాటికి ఎత్తుకొచ్చేస్తుంది తెలుసా బట్ ముందే సీన్ ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోవడం వల్ల ఈజీ షూటింగ్ చాలా చాలా ఈజీగా పర్మిషన్ లేని చోట గబగబా పోలీసులు వచ్చే లోపు కొలీజియం దగ్గర కొంత జరిగింది సార్ అసలు రూమ్ లో కనీసం ట్రైపాడ్ కూడా కింద పెట్టడానికి వీళ్ళని ఆ కొలీజియం దగ్గర సీన్స్ ఏమైతే ఉన్నాయో సార్ అక్కడ తర్వాత వాటికన్ చర్చ్ లో కూడా లోపల కెమెరా నో ఎంట్రీ సార్ అసలు కెమెరా స్టాండ్స్ ఇవే యాక్చువల్లీ ఇంతకు ముందు వాటికన్ సిటీ లోపల చర్చ్ లో కెమెరాస్ ఎంట్రీ ఉండేది అదే సార్ అది చూసే నేను గోబీ చెప్పా అదే సార్ అక్కడ పర్మిషన్ ఇవ్వరు వాటికన్ చర్చ్ మనం ఎప్పుడు చూడలేం డైరెక్ట్ గా వెళ్ళి కామ్గా తీసేయని చెప్పాను సీన్ కూడా రాసా పర్టికులర్ గా రైడింగ్ జరిగింది సార్ అలానే తీయడం జరిగింది సార్ అంత లోపలికి తీసుకునేళ్ళి బట్ ఇన్సైడ్ చర్చ్ లోపల కుదరలేదు అది అది కుదరలేదు సార్ నాకు నువ్వు కావాలనిపిస్తుంది ప్లీజ్ హెల్ప్ మీ ఆర్ అది ఏదో మెంటలేదో ఉన్నాడే ఒకసారి ఆ అంబియన్స్ 3800 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఆ కన్స్ట్రక్షన్స్ అన్ని వాటి మధ్య వెళ్ళి షూటింగ్ చేయడం మాత్రం నిజంగా అది చాలా గ్రేట్ మచ్ సార్ డెఫినెట్ గా And Italy Rome, love pizza. Rome is my favorite. It's beautiful, yes. Our city. And Rome and Italy is known for pizzas. So our lunch was pizzas only. It's pastas. అన్ని అక్కడ సడన్. అది కూడా మీరు ఒక డైలాగ్ రాశారు కదా సార్. ఈ ప్రపంచానికి బర్గర్లు పిజ్జాలు అలవాటు చేసి వాళ్ళు చాలా అలవాటు చేశారు అందులో ఇది ఒకటి. ఏ అమ్మాయిలంతా ఎంతేనా ప్రేమించమంటే గొడవేనా లవ్ కి పారేస్తే మ్యూజిక్ ఎలా నచ్చిందా లేదా ఎలా ఉంది The first time nenu me office ki vachama met with Gopi Ganesh garu and he let me listen to one song Pranama song Vinny I was like I had tears in my eyes anta touching ga unde aa song and it's absolutely beautiful inka na introduction part aaja aaja ani song lo niki nachina song enti Pranama Pranama yeah yeah without any doubt evaithe kannilu vachi adhe best touching soul touching ee music gurinchi maatladeteppudu main first ante sharp music director ga manam announce cheyadam jarigindi project idi main music kuda mee peru tone raavalani mem chaala try chesam last minute varaku appudu sharp chaala busy ayipovadam valla bite music kelladam jarigindi anta ante prathi sari music director tho work chestunappudu సార్ కంఫర్ట్గా వాళ్ళకి చెప్పేవి అన్నీ చూస్తున్నప్పుడు పక్కన సార్ వాళ్ళు ఎవరు వద్దని నేను చాలా ఇంటపడ్డాను అనమాట నా ఫిలింకి మీరే మ్యూజిక్ చేయాలి మీరు అని చెప్పి చాలా ఇంటపడ్డాను సార్ కూడా ఆయన ఒప్పించడం చాలా కష్టమైంది కానీ ఒప్పించుకున్నాం లాస్ట్కి అంతా కానీ సార్ కరెక్ట్గా మెయిన్ పెద్ద పెద్ద ఫిలిమ్స్ సునీల్ కశ్యప్ చేయడం బాగుంది నాకు నచ్చింది పెద్ద పెద్ద ఫిలిమ్స్ స్టార్ట్ అయినప్పటికీ ఇంక నేను ఇబ్బంది పెట్టకుండా బయటకు వెళ్ళడం జరిగింది అనమాట అలాగే అప్పుడు సునీల్ కశ్యప్ దొరికాడు ఆ సునీల్ కశ్యప్ దొరికే ముందు కూడా చాలా ఇద్దరు ముగ్గురు మ్యూజిక్ చేయడం జరిగింది ఆ ట్యూన్స్ అంతా సార్ దగ్గరికి ఒకసారి ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి చూపిస్తే ఒక వేరే ఒక ఛానల్లో ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్లో చేసిన ఆ సునీల్ కశ్యప్ పాడిన ఒక పాట
చూపించినప్పుడు సార్ వేరే ఏదో చిన్న అది చేస్తున్నారు, నెట్లో చూస్తూ ఉన్నారు. మధ్యలో ఒకసారి చూపిస్తే ఒకటే మాట చెప్పారు అన్నమాట, సింపుల్, వీడు శాస్త్రం తెలిసినోడు పెట్టేసుకోని అన్నారు అన్నమాట. ఒకటే వర్డ్, ఆ వర్డ్ తోనే సునీల్ కశ్యప్ ఎంటర్ అవడం జరిగింది అన్నమాట. నాకు సునీల్ కశ్యప్ వర్క్ బాగా నచ్చింది. మీ సినిమా చూసి ఇప్పుడు బిందా మీ డిఓపితో సునీల్ కశ్యప్తో నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నాను. వండర్ఫుల్. మీ సినిమా బాగా నచ్చింది అని చెప్పడానికి ఎందుకంటే పెద్ద ఎగ్జాంపుల్ లేదు. మీరు చేస్తున్నప్పుడు ఏవో చిన్న కార్నివాల్ జరుగుతుంది. కార్నివాల్ కూడా కార్నివాల్ కూడా యూజ్ చేశారు సార్. యాక్చువల్ ఆ రోజు మేము ఒక యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసాం సార్. అసలు ఒక ఫైట్ ఆ బ్లాక్ పర్సన్ ఎరిక్ తోనే కార్నివాల్ కార్నివాల్ స్టార్ట్ ఇంత మంచి ఆపర్చునిటీ దొరకదు అని ముందు చిన్న బ్రేక్ చేసి ఎంతో డబ్బు ఇస్తే కదా సెటప్. And చాలా నేచురల్ గా జరిగింది ఆ కార్నివాల్ షూటింగ్. ఎందుకంటే at one point అందరికి ప్రాణమా సాంగ్ అయితే నా సాంగ్ బాగుంటుంది. ఈ అమ్మాయి అలాగే సార్. యాక్చువల్లీ ఆ సాంగ్ మొత్తం వెట్లోనే షూట్ చేయాలనేది ముందు ఫిక్స్ అయ్యాం సార్. సాయి మీ ఇద్దరు వెట్ ఫీల్ ఉండాలి, వెట్ ఫీల్ ఉండాలని. ఇంకా విందా కూడా అంటే ఇప్పుడు ఏ సీన్ షూట్ చేస్తున్నా అప్పుడు ఇమీడియట్లీ సడన్ గా టెంపరేచర్ మారిపోతూ ఉండే సార్. అంత టెంపరేచర్ మారిందా ప్రాణమా సాంగ్? ఓ అంటే మీరు సీన్ చేస్తా మధ్యలో టెంపరేచర్ మారిందా ప్రాణమా సాంగ్స్? అంటే ఇప్పుడు ప్యాకప్ చేసుకుని ఇప్పుడు ఈ సీన్ మళ్ళా దాన్ని కంటిన్యూషన్ చేయలేదు. లైట్ పోయినా సరే లైట్ పోయినా సరే ఇప్పుడు అలాగే అది ప్రాణమా సాంగ్. ఇప్పుడు స్నో ఫాల్ స్టార్ట్ అయింది అనుకోండి ప్రాణమా డ్రెస్ మళ్ళీ డ్రెస్ వేసి సో అలా చేయబట్టే అంత కాంపాక్ట్ గా అయింది. గుడ్ నిజంగా షూటింగ్ అక్కడ పర్మిషన్ అక్కర్లేదుగా. 7 o'clock షూటింగ్ స్టార్ట్ చేసాం. ఫైట్లో నేను స్టిక్ తీసి కొడతా ఉన్నాను. లోకల్ ఫైటర్స్ వాళ్ళు స్విట్జర్లాండ్. ఎవడు ఫోన్ చేశాడు తెలీదు, కొడతా ఉన్నాను. ఎవరు పోలీసులు ఫోన్ చేశారు? ఎవరు ఎవడో తెలియదు. పోలీసులు వస్తున్నట్టు కూడా మాకు తెలియదు. చూసి చేస్తుంటే ఒక 4 vehicles వచ్చినాయి. వచ్చి ఇలా పట్టుకొని రెడీగా ఉన్నారు. మేమేంటంటే కొంచెం అప్పుడే ఎలా ఆపి ఎలా వచ్చిందో షార్ట్ చూస్తున్నాం. ఒకవేళ కొడుతున్న టైం కాల్ వచ్చింటే తీసేవారు. అప్పుడు వెళ్ళి మాట్లాడే ఇన్ఫార్మ్ చేయలేదు కదా. అంటే ఇన్ఫర్మేషన్ అక్కర్లేదండి. మామూలుగా షూటింగ్ వచ్చాం వెళ్ళిపోయాం అని చెప్పడమే. అక్కడ పర్మిషన్ అది అక్కర్లేదు కదా. బట్ కొట్టడం వల్ల పబ్లిక్ కన్ఫ్యూజ్ అయ్యి ఫోన్ చేస్తారు. అది లోకల్ ఎవరినో కొడుతున్నాం అని చెప్తే ఒకసారి 4 వచ్చిన వెహికల్ ఇంగ్లీష్ ఫిలిమ్స్ లో చూపిస్తారు కదా సార్. అలా వచ్చింది సార్ టప్ టప్ ఉన్నారు. ఏంటి ఎలా ఉన్నారు మెయిన్ ఆ ఫైటర్స్ వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి పంపించారండి ఇది విషయం ఇక్కడ షూటింగ్ జరుగుతుంది అని చెప్పి. కానీ అక్కడ పీపుల్ చాలా సపోర్ట్ చేశారు సార్. అసలు ఏ ఒక్కరు కెమెరా పెడితే అసలు కెమెరాలకు చూడడం కానీ అంటే వాళ్ళ ఆ కల్చర్ ఏ కంట్రీలోనే సపోర్ట్ చేస్తారు సార్ షూటింగ్ అని చెప్తే కంటిన్యూ సపోర్ట్ చేస్తారు. చాలా సపోర్ట్ చేశారు. ఇక్కడే చేయరు. అదే సార్ ఇక్కడ మనం ఇప్పుడు యూ ఫైండర్ లోంచి చూస్తున్న కెమెరామెన్ ఒకసారి పక్కకు చూసేటప్పుడు ఈ లోపు కనిపెట్టి చూసే సందర్భాలు చాలా మంది చూసాం సార్. అసలు లొకేషన్స్లో అసలు అక్కడ ఒక మళ్ళీ సెల్ ఫోన్తో చిన్న ఫోటో తీసుకుంటే కూడా అసలు అక్కడ ఆగి తర్వాత ఫోటో వెళ్తే సార్ అలాగే వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు సార్ నిజంగా.
మనిషి సంకేతాలు వేసుకొని వెరసి కదులికనే ఇష్టం వీడు ఇక పాసం చూడు నవలోకం నేనే చలో సరా దేఖే పోకడలు సీఖే లోక జన మనసులో చాకే క్యారెక్టరేషన్ సినిమాలో నాకు బాగా నచ్చిందని అనేసి అంటే ఆడు నన్ను లవ్ చేసుకో నన్ను నేను లవ్ చేస్తున్నాను పెళ్లి చేసుకో ప్లీజ్ హెల్ప్ మీ అంటాడు ఇది లవ్కి పెళ్లికి హెల్ప్ ఏంటారు హెల్ప్ ఏంటి సార్ అంటా ఉంటాడు ఇలాంటి హెల్ప్ కూడా ఉంటాయి సార్ క్యారెక్టరేషన్ బాగా నాకు నువ్వు కావాలనిపిస్తుంది ప్లీజ్ హెల్ప్ మీ ఆర్ అడు ఏదో మింట్లేదో అలా ఉన్నాడే దాని మైండ్ బ్లాక్ అయిన దగ్గర లాక్ అయిపోయింది ఇప్పుడు దానికి నేను తప్ప మరో దిక్కు లేదు పురిగారు చెప్పండి మన సాయి గారు లుక్ గురించి ఫిల్మ్ వాట్ డిడ్ యు లైక్ అబౌట్ సాయి చేసిన అన్ని సినిమాల కంటే ద బెస్ట్ లుక్ నేను గోపి కూడా చెప్పా అండ్ కాస్ట్యూమ్స్ కానీ ఎవ్రీథింగ్ నాకు బాగా నచ్చింది నన్ను తమ్ముడు అంత అందంగా కనిపించండి అని ఫీల్ అయింది చాలా స్టైలిష్ అనిపిస్తున్నాడు గోపి అండ్ శ్రీ డిజైనర్ ఉందని ఇద్దరు కలిసి డిజైన్ చేసింది ఎవరు డిజైనర్ శ్రీ అని అమ్మాయి ప్లస్ గోపి ఇద్దరు కలిసి ఆ ప్యాటర్న్ గానీ బ్యాంకాక్ లో కొరియన్ కంప్లీట్ కొరియన్ కాస్ట్యూమ్స్ సార్ అంత కొరియన్ స్టైలింగ్ సార్ అదంతా మొత్తం అంతా అది యాక్సెసరీస్ అన్ని సేమ్ టైం లో తిను కంప్లీట్ గా అప్పుడే చాలా వర్క్ అవుట్ చేసి ఉండడం జరిగింది సార్ మెయిన్ అక్కడ అవి కొన్ని యాక్చువల్ కొన్ని ఇక్కడ ఓకే అనుకున్నాం అనుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకో ప్యాటర్న్ నచ్చింది అని సాయికి అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్పడం జరిగింది అంటే ఏవైతే జీన్స్ ఉన్నాయి సార్ ఆ జీన్స్ అవన్నీ మొత్తం ప్యాటర్న్ అయితే మరి రిస్క్ తీసుకుని పట్టుకురావాలి సాయి అని చెప్పడం జరిగింది అదే సార్ తర్వాత వచ్చిన తర్వాత తను ఆ వర్కౌట్ చేయడంతో దానికి కరెక్ట్ పర్ఫెక్ట్ సెట్ అవ్వడం జరిగింది సార్ అదంతా కంప్లీట్గా ముందు అంటే కొని తీసుకొచ్చిన తర్వాత దానికోసం తను సేఫ్ అప్ అవ్వడం జరిగింది సార్ అంతా అది జరిగింది సార్ ఇందులో రవితేజ్ గారు గెస్ట్ రోల్ చేశారు కదా ఆయన అంటే ఆయన ఆయన ఎలా ఒప్పించో ఏం చేసో ఏ ఒప్పించింది నేను రవితేజ్ని అడిగా ఇందులో చిన్న బ్రదర్ రోల్ ఉన్నది స్మాల్ రోల్ చేస్తావా సాయి చేస్తున్నాడు అంటే ఇమీడియట్ గానే చేశాడు అసలు సూపర్ సార్ ఇది ఒకసారి రమ్మను అంటే గోపి నేను ఏదో షూటింగ్ చేస్తుంటే గోపి రావడం జరిగింది వెంటనే అక్కడే షూట్ చేసి గ్యాప్ లో అవుతుంది అది మీరు చెప్పకపోతే అది అవ్వదు సార్ అసలు అది మాకు డబుల్ బోనస్ సార్ మాకు డెఫినెట్ గా ఈ సినిమాకి మీ తమ్ముడికి కాస్త చెప్పండి నన్ను లవ్ చేయమని చెప్తున్నాడు ఆడ ఎదో కాబట్టి నీ వెనకాల బతిమాలతో చుట్టూ తిరుగుతున్నాడు అదే నేనైతే ఈ పాటికి ఎత్తుకొచ్చేస్తుంది తెలుసా ఈవెన్ ట్రైలర్ లో రైతే కనిపించగా సో ఎనీవే సినిమా రిలీజ్ అవుతుంది పెద్ద హిట్ కొట్టండి బెస్ట్ ఆఫ్ లక్ ఈ వెదవులు ఉన్నారే సర్వ నాశనం అయిపోతారు న్యూయార్క్ నడిపొట్టులో వాడు దరకాలా వాడి చేతిలో లిబర్టీ స్టాచ్యూ దీపం పెట్టాలా